హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో మామిడి పండుతో హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు నేను మామిడి పండ్ల హల్వా చూపిస్తానండి. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కదా, మామిడి పండ్ల హల్వా కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ చేసి చూపిస్తాను, చూడండి. త్రీ స్పూన్స్ ఆయిల్, నెయ్యి గోడెంబు వేయించుకున్నాం. మాడిపోకుండా రోస్ట్గా తీసుకోవాలి. ఒక గ్లాసు కేసరి రవ్వ, లేకపోతే బొంబాయి రవ్వ అయినా తీసుకోవచ్చు. ఇందులో వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. రవ్వ కొంచెం తెల్ల తెల్లగా అవుతుంది కదా, అప్పుడు వేగినట్టు. మనకి సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. ఒకటికి ఒకటి రవ్వ అయితే రెండు నీళ్ళు. పప్పు కలుపుతూ ఉండాలి. రవ్వ ఉడికిన వరకు అప్పుడు కలుపుతూ ఉండాలి. ఉడికిపోయింది బాగా, మెత్త ఉడికింది. ముక్కా గ్లాసు చక్కెర. స్వీట్ బాగా తినే వాళ్ళైతే ఒకటైనా వేసుకోవచ్చు. మీ స్వీట్ తినేదాన్ని బట్టి ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి చక్కెర వేసుకోండి. చక్కెర కరిగిపోయింది. చక్కెర బదులు బెల్లమైనా వేసుకోవచ్చు. మామిడి పండ్ల జూది టేస్ట్ అన్నమాట. ఇది కూడా ఒక గ్లాసు. అంతే, ఇది మాడిపళ్ళ గుజ్జు వేసిన తర్వాత ఎక్కువ ఉడికించకూడదు అనమాట, ఊరు కలపాలి. అంతే, స్టవ్ బంద్ చేస్తున్నాను. గార్నిష్ కు కొంచెం ఉండిచ్చాను. ఇంకా బౌల్ కు తీసుకుందాం. ఇంకా ద్రాక్ష వేయడం లేదండి. ఈ మామిడి పండ్ల ఫ్లేవర్ ఉంటుంది కదా, అది ద్రాక్ష అది వేరే ఫ్లేవర్ వస్తుంది కదా, ఆ పులుపు అది వేరే ఉంటుంది. అందుకని ద్రాక్ష వేయడం లేదు. ఊడి కాజు ఒకటి వేసాను. చాలా ఈజీగా అయిపోతుంది. మామిడి పండ్ల ఫ్లేవర్తో చాలా బాగుంటుంది హల్వా. మ్యాంగో హల్వా రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి.